తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఆయన పిలుపుతో సినీ జనాలు చేరారు అని అందరూ అంటారు కాంగ్రెస్పై ఆ సమయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా విప్లవాత్మక విజయాన్ని పొందింది టీడీపీ అంటారు కాంగ్రెస్ సీనియర్లు ఏది ఏమైనా ఇప్పుడు ఎన్టీఆర్ అలుడు సీఎం చంద్రబాబు పార్టీకి కర్త కర్మ క్రియాల ఉన్నారు ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం నందమూరి వారసులను వాడుకోవడం ప్రచార హోరును తీసుకురావడం తెలిసిందే ఇక బాలయ్యను జూనియర్ ఎన్టీఆర్ను హరికృష్ణను పార్టీ ప్రచారానికి తెరముందుకు తీసుకొచ్చారు బాబు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాల దృష్ట్యా గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి దూరమయ్యారు తర్వాత బాబు బాలయ్యతో వియ్యం అందుకుని బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇక తాజాగా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా బాలయ్యను రంగంలోకి దింపారు బాబు పాపం పైసా వసూలు ఫంక్షన్ హడావిడిగా పంపారు బాబోరు ఇక నంద్యాల ఫలితంలో తన క్రెడిట్ కూడా ఉంది అంటున్నారు కమేడియన్ వేణుమాధవ్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వేణుమాధవ్ పాల్గొన్నారు భూమా ఫ్యామిలీతో ప్రచారం చేశారు తాను ఎనిమిది వందల రూపాయల జీతానికి టీడీపీ ఆఫీసులో జాయిన్ అయ్యాను అని హోరెత్తించారు వేణుమాధవ్ ఆ సమయంలో జగన్పై ఓ నోటి దురుసు కామెంట్ చేసి జగన్ అభిమానుల మనోభావాలు దెబ్బతీశారు దీనిపై జగన్ ఎటువంటి కామెంట్ చేయలేదు కానీ వేణుమాధవ్ ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు వైసీపీ అభిమానులు తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో దానిపై క్లారిటీ ఇచ్చాడు వేణుమాధవ్ తాను టీడీపీ అభిమానిని ప్రపంచంలో టీడీపీ ఎక్కడ ఉంటే అక్కడ తాను వెళ్లి ప్రచారం చేస్తా అంటూ ఓ సెన్సేషనల్ కామెంట్ చేశాడాయన ఇక జగన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అలా కామెంట్ చేశాను అనేలా తన వాదనను బల్లగుద్ది చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేయుడు అంటూ ఓ కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు వేణుమాధవ్ తనకు ఎవరితో తగాదాలు లేవు కానీ టీడీపీకి వీరాభిమానిని అందుకే అలా కామెంట్ చేశాను అంటూ సమాధానమిచ్చాడు వేణుమాధవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి